Subscribe Anil Techy channel. Click on red color subscribe button, then click on bell icon for latest updates. Okay, don't forget to click on bell icon. Hi friends, welcome to Anil Techy channel. టుడే మనం ఈ వీడియోలో మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఓకే TSMJBC ఏదైతే మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న బీసీ వెల్ఫేర్ సొసైటీ ఉందో అది మనకి 6th class and 7th class 2019 అడ్మిషన్స్ కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ త్వరలో క్లోజ్ అయిపోతున్నాయి. 15/4/2019 April 15 ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఓకే ఎగ్జామ్ వచ్చి మీకు 30/4/2019 ఓకే April 30 మీకు ఎగ్జామ్ ఉంటుంది ఇది. ఓకే ఎవరైతే మీకు 6th class and 7th class అడ్మిషన్స్ పొందాలనుకుంటున్నారో ఈ మీకు TSMJBC స్కూల్స్లో బీసీ స్కూల్స్ అనమాట ఇవి. ఓకే మీకు టోటల్గా చాలా 119 స్కూల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి డిస్టిక్లోనూ ఉన్నాయి. మీరు ఏ డిస్టిక్లో చదువుతున్నారో ఆ డిస్టిక్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 119 స్కూల్స్ ఫర్ 6th class and 7th class ఆల్సో. ఓకే ఇక్కడ మీ క్యాస్ట్ వైజ్ కూడా టోటల్ సీట్స్ మీరు చూసుకోవచ్చు. టోటల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ అలా మీకు BCA BCB BCC BCDE టోటల్గా ఒక్కొక్క స్కూల్కి వచ్చి 80 సీట్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే ఇక్కడ టోటల్గా 80 సీట్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ఆర్ఫాన్ అందరికీ చూసుకుంటే ఇక్కడ టోటల్గా 80 సీట్స్ మీకు డివైడ్ చేశారు. ఇక్కడ ఇంకా టోటల్గా వచ్చి 9,520 సీట్స్ ఉన్నాయన్నమాట ఫర్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే బోత్ గర్ల్స్కి బాయ్స్కి సెపరేట్గా స్కూల్స్ ఉంటాయి. ఓకే ఈ డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు మనం మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ. ఓకే ఇది గవర్నమెంట్ స్కూల్స్ అన్నమాట. గవర్నమెంట్ చే నడపబడుతున్న జ్యోతి బాపులే తెలంగాణ సొసైటీ ద్వారా నడపబడుతున్న సంస్థలు ఇవి. ఓకే ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యం 261 గురుకుల పాఠశాలలు ఉన్నాయంట. ఇందులో మొత్తం 132 ఏమో బాలురుకు ఉన్నాయి, 129 బాలికలకు ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ 119 చూపిస్తుంది. ఓకే చూద్దాం. నెక్స్ట్ 129 బాలికల పాఠశాలలు అన్ని రంగాల విద్యా సంస్థలు అత్యున్నత ఫలితాలు సాధిస్తున్న తెలంగాణలో అగ్రగామి సంస్థగా నిలుస్తున్నాయి. ఓకే 2017-18 పదవ తరగతి వాళ్ళకి 96.13% పాస్ పర్సంటేజ్ ఉందంట. ఓకే 96% మీకు పాస్ అయ్యారు. ఓకే ఇక్కడ మీకు జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాల సంస్థ ప్రత్యేకతలు ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి మీకు స్కూల్ అడ్మిషన్స్. అన్నీ ఎడ్యుకేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం. ఉన్నత విద్యార్థులు కలిగి 60 ఉపాధ్యాయులతో బోధన, అలాగే 40 విద్యార్థులు ఒక హౌస్ మాస్టర్, అలాగే మీకు దినచర్య 5 స్టార్ట్ అవుతుంది యోగా వ్యాయామంతో. అలాగే 7:45 to 1:25 వరకు క్లాసెస్ ఉంటాయి. అలాగే మీకు విద్యా బోధన మధ్యాహ్నం 2:30 to 4:30 మీకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. రాత్రి 7 to 9 వరకు మీకు స్టడీ అవర్స్ ఉంటాయి. అలాగే ఈవినింగ్ 4:30 మీకు స్పోర్ట్స్. బాలికలకు వేరువేరుగా మీకు గురుకుల పాఠశాల నిర్వహణ, బాయ్స్ స్కూల్స్కి సెపరేట్గా ఉంటాయి. ఉచిత విద్య మళ్ళీ నిర్దేశించిన మెనూ ప్రకారం ఉచిత భోజనం, వసతి సౌకర్యం, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్. అలాగే మీకు వార్షిక ఆదాయ క్యాలెండర్, అలాగే కంప్యూటర్ విద్య, ల్యాబ్స్, కాస్మెటిక్ ఛార్జీలు, దుస్తులు, బెల్టింగ్ మెటీరియల్, నోట్ పుస్తకాలు అన్నీ ఉచితంగా సరఫరా చేస్తారు. కాస్మెటిక్ ఛార్జీల నిమిత్తం బాలురు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 3 నెలలకోసారి 345 రూపాయలు. బాలికలకు 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 11 సంవత్సరాలకు 3 నెలలకు ఒకసారి 375 రూపాయలు. 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు 11 సంవత్సరాలు ఆ పైన 3 నెలలకు ఒకసారి 400 రూపాయలు చెల్లించాలి. ఈ కాస్మెటిక్ ఛార్జెస్ అన్నమాట. ఓకే 3 జతలు యూనిఫామ్స్ కూడా ఇస్తారు. ప్రతి బాలికి 20 రూపాయలు చెప్పిన హెయిర్ కటింగ్కి ఇస్తారు. ప్రతి విద్యార్థికి 2 జతల బూట్లు, 4 జతల బెల్టు, 4 జతల సాక్స్, బెల్ట్, టై, ఐడి కార్డ్, అలాగే డిజిటల్ క్లాసులు ఏర్పాటు. ఇవి మన స్కూల్స్ యొక్క ప్రత్యేకతలు. ఓకే ఇది బీసీ బాలబాలిక పాఠశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి 7వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం స్టేట్ సిలబస్లో బీసీ ఎస్సీ ఎస్టీ మరియు ఈబీసీ అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైంది. ఓకే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. మీరు ప్రవేశ పరీక్ష తేదీ వచ్చి 34/2019 నాడు మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు పాత జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతుంది. ఓకే 7వ తరగతి ప్రవేశం కొరకు విద్యార్థులకు సంబంధించిన జిల్లాల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2018-2019 6వ తరగతి చదివి ఉండాలి. ఓకే 7వ తరగతి అడ్మిషన్స్ కోసం అయితే మీరు 6వ తరగతి 18-19 అంటే ఇప్పుడు మీకు 6th class కంప్లీట్ చేసి ఉండాలి. ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు
ఒక ఆదాయ పరిమితి వచ్చి పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ మీకు 1,50,000 లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల కన్నా తక్కువ ఉండాలి. ఓకే, ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని ఆ యూనిట్కి సంబంధించిన ఆ గురుకుల పాఠశాలలో, జిల్లాలోని గురుకుల పాఠశాల ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలలో చదువుతూ ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి మాత్రం నిరేహంత. మీరు ఏ జిల్లాలో అప్లై చేసుకున్నారో ఆ జిల్లాలో చదువుతూ ఉండాలి అంటే 4th క్లాస్. ఓకే, నెక్స్ట్ ప్రవేశ పరీక్ష వచ్చి తెలుగు, లెక్కలు, పరిసర విజ్ఞానం, సైన్స్ మరియు సాంఘిక శాస్త్రంలో మీకు 6వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 100 మార్కులు ఉంటాయి. తెలుగు 15, లెక్కలు 30, సామాన్య శాస్త్రం 15, సాంఘిక శాస్త్రం 15, ఇంగ్లీష్ 25 మార్కులతో ఆబ్జెక్టివ్ టైప్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్లో మీరు ఎగ్జామ్ ఉంటుంది, మీరు బొబ్బలింగ్ చేయాల్సి ఉంటుంది. పరీక్ష ప్రాంతం ఇంగ్లీష్ మరియు తెలుగులో రెండింటిలోనూ ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు సొంత జిల్లాలో మాత్రం పరీక్ష కేంద్రం నిర్వహించబడను, మీ జిల్లాలోనే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే బీసీ ఎస్సీ ఎస్టీకి మీకు రిజర్వేషన్స్ ఇచ్చాడు, అది మీరు ర్యాంక్స్ బేస్ చేసుకుని వస్తుంది. అలాగే అడ్మిషన్స్ మీకు ర్యాంకు అండ్ రిజర్వేషన్ బేస్ చేసుకుని మీకు మీకు జిల్లాలో మీకు స్కూల్స్లో అడ్మిషన్స్ ఇస్తారు. ఓకే, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసాం కదా, 30/4/2019 ఈ మంత్, సారీ 15/4/2019 15వ తారీఖు లాస్ట్ డేట్. ఓకే, ఎగ్జామ్ వచ్చి 30th అనమాట. మీకు ఫీ మాత్రం 100 రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే 6th క్లాస్ అడ్మిషన్స్ గురించి చూసుకున్నట్లయితే, ఓకే, మీరు 6వ తరగతుల ప్రవేశం కొరకు అయితే విద్యార్థులకు సంబంధించిన జిల్లాల్లో ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. 2018-2019 సంవత్సరంలో 5వ తరగతి చదువు ఉండాలన్నమాట. ఇది కూడా సేమ్ ఆదాయ పరిమితి 1,50,000 లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతం అయితే, పట్టణ ప్రాంతంలో అయితే 2 లాక్స్. ఓకే, మీరు 15/4/2019 లోపల అప్లై చేసుకోవాలి. 100 రూపాయలు మీరు ఫేపి చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకే, ఇది వెబ్సైట్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు 6th క్లాస్ అప్లై చేయాలంటే ఇక్కడ మీకు ఆన్లైన్ పేమెంట్ లింక్ ఉన్నది, అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఓకే, టీఎస్ఎంజేబీ సెట్ 6th క్లాస్కి అయితే ఇక్కడ, ఓకే, మీకు ఆన్లైన్ పేమెంట్ లింక్ అని క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే మీకు అప్లయింగ్ క్లాస్ 6th క్లాస్, 7th క్లాస్ అని అడుగుతుంది. 6th క్లాస్ అయితే 6th క్లాస్. ఓకే, బిలాంగింగ్ టు ఏ డిస్టిక్, మీద ఏ డిస్టిక్ అయితే డిస్టిక్ సెలెక్ట్ చేయండి. మీ క్యాండిడేట్ నేమ్, కమ్యూనిటీ ఏంటి అనేది సెలెక్ట్ చేయండి. బీసీ ఎస్సీ ఎస్టీ ఏబీసీ ఏదైతే అది. మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మీ తెలంగాణ స్టేట్ ఎస్ ఆర్ నో అడుగుతుంది. అలా మీకు స్టడీ 5th క్లాస్ ఇన్ ఇయర్ 2018-19. ఓకే, అండ్ మీకు 2018-2019 5వ తరగతి చదివారా, అలాగే మీకు ఇన్కమ్ 1.5 లాక్ లోపు ఉందా లేదా, గవర్నమెంట్ స్కూలా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూలా కదా, అవన్నీ ఎలిజిబుల్ అయితేనే ఎస్ అయితేనే మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఓకే, మీకు 100 రూపీస్ ఫే చేస్తుంది. ఇక్కడ మీకు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఫీ పే చేసేయాలి. ఫీ పే చేసిన తర్వాత మీకు జర్నల్ నంబర్ వస్తుంది. ఆ జర్నల్ నంబర్ తీసుకుని ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అని ఉందిగా, అక్కడ క్లిక్ చేసి మీకు ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు జర్నల్ నెంబర్ ఏదైతే వచ్చిందో ఆ జర్నల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు కట్టారో ఆ పేమెంట్ డేట్, డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఫోటో ఒక వైట్ పేపర్ తీసుకుని దాని ఫోటో అంటించి దాని కింద మీకు సిగ్నేచర్ చేసి వైట్ పేపర్ కింద రెండు కలిపి ఈ బాక్స్లో మీకు చూస్ ఫైల్ ఉంది, ఇక్కడ చూసుకొచ్చుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ ఇక్కడ డిక్లరేషన్ అది క్లిక్ ఇచ్చి నెక్స్ట్ మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు ఫైనల్గా అవుట్పుట్, ఫైనల్ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. 5/4/2019 ఎగ్జామ్ జరుగుతుంది, 6th క్లాస్, 7th క్లాస్. లాస్ట్ వీడియోలో నేను టీఎస్ఎంజేబీ ఆర్జేసీ సెట్ అండ్ ఆర్డీసీ జూనియర్ కాలేజెస్కి అండ్ డిగ్రీ కాలేజెస్కి కూడా వీడియో పెట్టాను, అది మీరు చూడకపోతే చూడండి. ఇదేమో 6th క్లాస్ అండ్ 7th క్లాస్ వరకు ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.